ఏమైందో ఏంటో కానీ చాలా విరామమే తీసుకున్నాడు రవితేజ. రవితేజలో అభిమానులకు నచ్చింది ఆయన యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ సినిమాల్లోనే కాదు, ఆయన సినిమా మేకింగ్ లోనూ కనబడుతుంది. ఫాస్ట్ గా జరిగిపోతుంటాయి ఆయన సినిమాలు. ఓ సినిమా పూర్తయ్యేలోగా మరో సినిమా సెట్స్ పైకి వెళ్లిపోతుంటుంది. అయితే ఇప్పుడు రవితేజ కొత్త సినిమా విషయంలో జరుగుతున్న జాప్యం చర్చనీయాంశమైంది. బెంగాల్ టైగర్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రాలేదు రవితేజ. ఒకవేళ కథ సెట్ కాలేదా అంటే అది కూడా కాదు. ఓ నలుగురు దర్శకులు కథలతో రెడీగా ఉన్నారు. దిల్ రాజుతో ఒక సినిమా అనుకున్నారు, కానీ రెమ్యునరేషన్ దగ్గర వచ్చిన తేడా వల్ల డ్రాప్ అయిపోయిందని వినిపించింది. తర్వాత అది ఇది అంటున్నారే కానీ ఏది పక్కా కావడం లేదు. ఈ గ్యాప్ లో ఆయన కుటుంబంతో ప్రపంచ యాత్రలకు వెళ్లిపోయారని మిత్రుడు పూరి జగన్నాథ్ మొన్న మధ్యన చెప్పారు. ఈ ప్రపంచ యాత్ర ముగించుకుని మళ్లీ ఇంటికి చేరుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు రవితేజ. అయితే ఈ నేపథ్యంలో ఓ దర్శకుడు రవితేజతో ఓ సినిమా చేయాలని ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు, మెహర్ రమేష్. మెహర్ రమేష్ అంటే భారీ ఫ్లాప్ లు గుర్తొస్తాయి. భారీ ధనంతో సినిమాలు తీసే మెహర్ అంతే స్థాయిలో ఫ్లాప్ రికార్డులను మూట కట్టుకున్నాడు. ఎన్టీఆర్ శక్తి దెబ్బ మామూలుగా పడలేదు. ఎవరి సంగతి ఏమిటో గానీ నిర్మాత అశ్విని దత్ అయితే కుదేలైపోయారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో శక్తి సినిమా గురించి చెబుతూ అదొక తీడకలా వదిలేయండి అంటూ హడ్లిపోయే ఎక్స్ప్రెషన్ ఇచ్చారంటేనే శక్తి దెబ్బని అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని వెంకటేష్ తో షాడో సినిమా తీశాడు మెహర్ రమేష్. ఇది కూడా ఒక పెద్ద డిజాస్టరే. దీని తర్వాత మళ్లీ కనిపించడం లేదు మెహర్. అయితే తెరవెనక ప్రయత్నాలు మాత్రం వదలలేదు ఆయన. మహేష్ బాబుకి టచ్ లో ఉన్నాడు. మొన్న మహేష్ తో ఒక కమర్షియల్ ను కూడా షూట్ చేశాడు. ఈ గ్యాప్ లో మహేష్ కు ఒక కథ కూడా వినిపించాడు. అయితే అది మహేష్ ని అంతా ఇంప్రెస్ చేయలేదంట. దీంతో సున్నితంగా వద్దనేశారని బోగట్ట. అయితే ఇప్పుడు ఇదే కథ రవితేజతో ఓకే చేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడంట మెహర్. మరి ఈ కథ రవితేజకు నచ్చుతుందో లేదో చూద్దాం.